హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతుంది అదే వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఇవాళ కలవబోతున్నది ఈ నేపథ్యంలో జనరల్గా అంటే ఇది కుటుంబ సభ్యుల వ్యవహారం వైఎస్ షర్మిల తన తనయుడు రాజారెడ్డి ప్రీతి వివాహానికి సంబంధించిన నిశ్చితార్థ పత్రిక అలాగే వెడ్డింగ్ కార్డ్ని మొదటగా తన అన్నకి ఇచ్చేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అయితే వాస్తవానికి ఇందులో పెద్ద రాజకీయ కోణం అయితే ఏమీ లేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో వైఎస్ షర్మిల పాత్ర గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నకు చేదోడు వాదోడుగా నిలిచింది నాటి ఎన్నికల పరిస్థితుల్లో అన్నా ఇద్దరు చేసిన ప్రచారం పాదయాత్రలతో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది అయితే రెండేళ్ల వ్యవధిలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల వ్యవధిలోనే కుటుంబ తగాదాలతో ఆమె తెలంగాణ షిఫ్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఎనిమిదిన వైఎస్ఆర్టీపీ తెలంగాణ పేరుతో ఆమె పార్టీని ఏర్పాటు చేసింది రాజన్న బిడ్డగా తెలంగాణ ఆడపడుచుగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకొని తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిగణించుకున్నారు అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటు చీలికకు ఆస్కారం ఇవ్వద్దన్న కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఆమె కాంగ్రెస్కు దగ్గరై ఆ పార్టీలో విలీనం చేసుకోబోతున్నది అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆమె చేతికిచ్చే అవకాశం ఉందన్న వార్తల నడుమ వైఎస్ షర్మిల జగన్ను కలవడం ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో అంటే కుటుంబ విభేదాలను కనుక పక్కన పెట్టి వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారా ఒకవేళ ఆమె కాంగ్రెస్లో చేరే ప్రక్రియ ఏదైనా ఆగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే తాను కనుక మళ్ళీ వైసీపీకి దగ్గర అయితే అన్నకు దగ్గర అయితే కడప పార్లమెంట్ నుంచి ఆమెను పోటీకి దింపేందుకు వైఎస్ జగన్ నిర్ణయించినట్టు ఇప్పటికే కొన్ని కథనాలు వస్తున్నాయి అయితే ఆల్మోస్ట్ ఆమె కాంగ్రెస్కు దగ్గర అవ్వడం నిన్న వైఎస్ ఘాట్ దగ్గర తన కొడుకు నిశ్చితార్థం పత్రికను పెడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు భారతదేశంలోనే కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ కితాబునివ్వడం గమనించాల్సిన అంశం అంటే ఆల్మోస్ట్ ఆమె కాంగ్రెస్లో చేరడం ఖాయమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కూడా కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని ఆమె రాజకీయాలు చేయబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ గనక దగ్గర అయితే అంతిమంగా అది ఎవరికి లాభం అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటికే డికే శివకుమార్ మీడియేషన్తో చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి దగ్గర అయ్యారని ఏపీలో కాంగ్రెస్ టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం నడుమ షర్మిల వేసే అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి అయితే అంతిమంగా ఇకపోతే ఒకసారి చరిత్రను మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన తరుణంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ జగన్కు దగ్గరైంది వైసీపీలో కలిసిపోయింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రపంచంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కీలక పాత్ర అయితే షర్మిల రావడంతోనే కాంగ్రెస్ బలోపేతం అవుతుందా ఆ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ జగన్తో ఉన్న కాంగ్రెస్ ఓటు చీలిక షర్మిలకు ప్లస్ అవుతుందా అన్న అధ్యయనాల నడుమ ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ తీవ్రంగా నడుస్తుంది అంతిమంగా వైఎస్ జగన్కే ఈ చీలిక ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి చూడాలి మరి ఈరోజు జరగబోయే మీటింగ్ అన్న చెల్లెల మధ్య జరిగే సంభాషణ ఎటువైపు దారితీస్తుంది కేవలం అంటే నిశ్చితార్థానికి పెళ్ళికి తన అల్లుడికి మేనల్లుడికి ముఖ్యమంత్రిగా జగన్ ఇచ్చే ఆశీర్వచనాలు ఏంటన్నది తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య అంటే ఇద్దరి మధ్య జరిగే సంభాషణ రాష్ట్ర రాజకీయాలను ఏమైనా మారుస్తాయా అన్నది చూడాల్సి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ